సోషల్ మీడియాలో ఈ మీమ్ బాగా పాపులర్. తెలుగులో కొన్ని సినిమాలకు ఈ మాట బాగా సూట్ అవుతుంది ఇప్పుడు. అరే ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియకుండానే సినిమాలు విడదలకొచ్చేస్తున్నాయి. ఆ పోస్టర్స్ వచ్చే వరకు తెలియదు అలాంటి ఓ సినిమా వస్తోందని. తాజాగా నిఖిల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ రోజుల్లో ఓపెనింగ్నే సినిమా రిలీజ్లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తాజాగా నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విషయంలో అదే జరిగింది నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ ఇండియా హౌస్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలో సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా సుధీర్ వర్మ దర్శకుడు అసలు ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా ఎవ్వరికీ తెలియదు సడన్ గా రేస్ రేసులోకి వచ్చేసింది ఈ సినిమా స్వామిరారా కేశవ తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది మొన్న మత్తువదలరా టూ కూడా చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు ఈ చిత్రం మీట్ పెట్టే వరకు తెలియదు దీని సీక్వెల్ వస్తోందని అలాగే మ్యాడ్ టూ విషయంలోనూ ఇదే జరిగింది అసలు సందడే లేకుండా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసేశారు మేకర్స్ త్వరలోనే విడుదల కానుంది మ్యాడ్ టూ మ్యాడ్ టూలోనూ నాన్నె నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కంటిన్యూ అవుతున్నారు ఇక నితిన్ తమ్ముడు అనే ఒక సినిమా చేస్తున్నాన్ని ఎంతమందికి తెలుసు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది మంచు రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్ దిల్ శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజుతో నితిన్ చేస్తున్న సినిమా ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అందరి ఫోకస్ పాన్ ఇండియా పైనే ఉంది కొడితే కుంభస్థలమే అన్నట్టు అంతా దానిపైనే దృష్టి పెడుతున్నారు ఇలాంటి సమయంలోనూ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పాన్ మార్కెట్ మార్కెట్కు దూరంగా ఉన్నారు దాని కారణం వాళ్లకు ఛాన్స్లు రాకపోవడమే ఇమేజ్ ఉండి పాన్ ఇండియా లేని ఆ ఎవరు ఎందుకు తెలియదు కానీ శ్రీలీలకు పాన్ ఇండియన్ ఆఫర్స్ రావట్లేదు కేవలం రీజనల్ సినిమాలకే పరిమితమవుతున్నారు ఈ బ్యూటీ తెలుగులో సెన్సేషనల్ సినిమాలు చేసి ఖతర్నాక్ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల గుంటూరు కారం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం నటిస్తున్న నితిన్ రాబిన్హుడ్ పవన్ ఉస్తాద్ రవితేజ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ తెలుగు సినిమాలు మాత్రమే రష్మిక మందన్న సమంతాల పాన్ ఇండియన్ ఛాన్స్ల కోసం వేచి చూస్తున్నారు శ్రీలీలా అలాగే పూజా హెగ్డే సైతం తన కెరియర్ మార్చేసే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ మధ్య విజయ్ సిక్స్టీ నైన్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు పూజ సూర్య కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లోనూ ఈమె హీరోయిన్ ఇమేజ్ ఉంది కానీ పాన్ ఇండియా రేంజ్ కు చేరుకోలేదు పూజా సీతారామం హాయ్ నాన్న లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్డ్ ఠాకూర్కు సైతం పాన్ ఇండియన్ అవకాశాలు రావట్లేదు చేస్తే హిందీ లేకపోతే తెలుగు అన్నట్లుంది ఈమె పరిస్థితి క్రితిశిట్టికైతే పాన్ ఇండియా ఆఫర్స్ తర్వాత ముందు అవకాశాలే రావట్లేదు ఏదేవైనా మంచి గుర్తింపున్నా దేశవ్యాప్తంగా దశ మార్చే సినిమాల కోసం వేచి చూస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా పండకి పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే కలెక్షన్లు ఎలా చాలా సార్లు చూసాం కానీ ఈ సీజన్ లో ఎమోషనల్ సినిమాలతో వచ్చి ఏడిపిస్తామంటున్నారు ఇద్దరు హీరోలు ఓవైపు రజనీకాంత్ మాస్ సినిమాతో పోటెత్తడానికి సిద్ధంగా ఉన్నా విశ్వంతో గోపీ చంద్ కంబ్యాక్ కోసం చూస్తున్నా వీళ్ళిద్దరి మధ్యలో రెండు మంచి ఎమోషనల్ సినిమాలు వస్తున్నాయి మరి అవేంటి ఏ పండగ కమర్షియల్ సినిమాలకు కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది టాక్ అటూ ఇటూ ఉన్న పాస్ మార్కులు వేస్తూ ఉంటారు ఆడియన్స్ ఇదే సీజన్లో ఎమోషనల్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది దసరాకు ఈ క్రేజ్నే క్యాష్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు సుహాస్ అండ్ సుధీర్ బాబు ఈ ఇద్దరు పండక్కి మంచి ఫ్యామిలీ సినిమాల్ని పట్టుకొస్తున్నారు అక్టోబర్ పదిన రజనీకాంత్ వేట్ అయ్యన్ పదకొండున గోపీచంద్ విశ్వం వస్తున్నాయి ఈ రెండు పక్కా కమర్షియల్ సినిమాలు వీటి మధ్యలో సుహాస్ జనక అయితే గనక వస్తోంది అక్టోబర్ పన్నెండున విడుదల కానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు జనక అయితే గనకలో ఒక బోల్డ్ పాయింట్ టచ్ చేస్తున్నారు మేకర్స్ అలాగే మాస్ హీరో సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అంటూ ఈసారి ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు అభిలాష్ కంకరా ఈ సినిమాకు దర్శకుడు హై ఎమోషనల్ డ్రామాగా వస్తోంది మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ పదకొండున రాబోతోంది ఈ చిత్రం మరి ఈ పండక్కి వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూద్దా ప్రేమించడం మొదలు పెడితే మన తెలుగు వాళ్ళకంటే కంటే బాగా ఎవరూ ప్రేమించలేరు అందుకే ఒక్కసారి టాలీవుడ్లో మార్కెట్ వచ్చిందంటే అది పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు స్టార్స్ తాజాగా ఆలియా భట్ ఇదే పనిలో బిజీగా ఉన్నారు ఈమె కోసం బడా హీరోలతో పాటు హీరోయిన్లు కూడా రంగంలోకి దిగుతున్నారు మరి ఆలియా కోసం వస్తున్న ఆ స్టార్స్ ఎవరు ట్రిపుల్ ఆర్ లో కనిపించింది కాసేపే అయినా మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రే చేశారు ఆలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ ఆలియాకు మంచి గుర్తింపొచ్చింది ఇదే ఇమేజ్ వాడుకుంటూ తన సినిమాల్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు ఈ బ్యూటీ తాజాగా జిగ్రా సినిమాను తెలుగులో భారీగానే ప్రమోట్ చేస్తున్నారు పైగా మన బడా స్టార్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు అక్టోబర్ పదకొండున విడుదల కానుంది జిగ్రా వసన్ బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రానా తగ్గుబాటి విడుదల చేస్తున్నారు ఆయన ఎంట్రీతో జిగ్రాపై ఆసక్తి పెరిగింది ఇక ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు అంతేకాదు దేవర రిలీజ్ కు ముందు తారక్ తో కలిసి ఆలియా భాట్ చేసిన ఇంటర్వ్యూ కూడా బాగానే వైరల్ అయింది తెలుగు నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో గాల్లో తేలిపోతున్నారు ఆలియా తాజాగా జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు దీనికి సమంతా వస్తున్నారని ప్రచారం ఈ మధ్య బయటకు రాని శామ్ జిగ్రా కోసం వస్తే మాత్రం ఫుల్ ప్రమోషన్ ఖాయమే మరి ఇంతమంది తెలుగులో మాయ చేస్తుందేమో చూడాలి ఇదేం స్పీడ్ రా చూసిన తర్వాత అభిమానులు ఇదే అడుగుతున్నారు ఇప్పుడు ఓ వైపు కంగువా ఇంకా విడుదలే కాలేదు అప్పుడే మరో సినిమాను కూడా పూర్తి చేశారు ఈ హీరో ఈయన జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అయితే ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నా ఒక్క విషయంలో వెనకే ఉన్నారు సూర్య మరి అదేంటి సూర్య ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు తమిళంతో పాటు తెలుగులోనూ అద్దిరిపోయే మార్కెట్ ఈయన సొంతం కాకపోతే ఆ మార్కెట్కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే సూర్య రేంజ్కు తగిన సినిమా పడితే కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్ను చూస్తే చాలు సూర్యకు సరైన హిట్టొచ్చి దశాబ్దం దాటేసింది మధ్యలో ఆకాశమే నీహద్దురా భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా అవి ఓటీటీలో వచ్చాయి ప్రస్తుతం ఈయన ఫుల్ స్పీడ్ మీదున్నారు ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కంగువా పార్ట్ వన్ నవంబర్ పద్నాలుగున విడుదల కానుంది దీని రిలీజ్ కి ముందే కార్తిక్ సుబ్రాజ్ సినిమాను పూర్తి చేశారు సూర్య కంగువా తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి అలాగే కార్తిక్ సుబరాజ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు సూర్య పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్ ను చేస్తుంది దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య కంగువా పార్ట్ వన్ టూ కి మధ్యలో మూడు సినిమాలు చేస్తున్నారు సూర్య కార్తీక్ బాలాజీ ప్రాజెక్ట్స్ తర్వాత కొంగరా సినిమా కూడా ఉంది దీని తర్వాతే కంగువా టూ ఉండబోతోంది మొత్తానికి ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు సూర్య ఇది వాజీ సైన్మా 2.2 మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్